ప్రత్యేకంగా చెప్పాలంటే పులి మీద సవారీ చేస్తున్నాడు ఆయన. ఆ సవారీలో భయం ఉంది ఆయనకి, ఉట్టి కాపులు ఓన్ అవుతారా లేదా, ఉట్టి కాపులు ఓన్ అయితే దెబ్బతింటారు, దానికి సాక్ష్యం ముద్రగడ హరిరామదేవి. ఉట్టి కాపులు ఓన్ చేసుకున్న సేపు దెబ్బతిన్నారు, అందరినీ కలుపుకెళ్ళినప్పుడు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ అందరినీ కలుపుకెళ్లే ఆలోచన ఎందుకు, క్రిందసారి కాపు సెంటిమెంట్, కాపు రిజర్వేషన్ అన్న పాయింట్ రైజ్ చేశాడు కాబట్టి దాన్నే ఈయన మీదకి రివర్స్ అస్త్రంగా వాడినాడు జగన్. ముద్రగడ ఊరికే వెళ్ళి నేను ఇవ్వనని చెప్పిన, దాంతో ఇంకేముంది, ఆయన పని అయిపోయింది అనుకుంటే భారీ ఓట్లు సాధించారు, భారీ సీట్లు. అదే కదా ఈయన కోపం వచ్చింది, మనకి ఎవ్వరు బొమ్మన్నోడికి ఓట్లు అంటే అంతగా ఫీల్ అయిపోయాడు ఈయన. ఇప్పుడు ఈయనకి ఏంటి, కాపుల్ని ఉట్టి కాపులతో వర్కౌట్ కాదు, భీమవరంలో బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు, కాపుల తర్వాత వాళ్ళు అధికం కాబట్టి అందుకని బీసీల పాదం వాడారు. ఒక రకంగా ఇది కాపు సామాజిక వర్గానికి షాక్ ఇచ్చారా, తెలుగుదేశం పార్టీ మాది బీసీల పార్టీ అంటది కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంపూర్ణ రాజ్యాధికారం ఇవ్వాలి అంటే రేపొద్దున టీడీపీ ఏం చెప్పుకోవాల్సి వస్తుంది, టీడీపీ కూడా షాక్ ఇచ్చారా? అంత లేదు, అంత డెప్త్గా చేసింది ఏం కాదు. ఆ ఏరియా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలను కూడా, నేను కాపులు అంటే బీసీలకు వ్యతిరేకం కాదు, మీరు కూడా మీ రాజ్యాధికారం కోసం నేను ఉంటాను రమ్మని. ఎట్టెత్తడు ఈయన బీసీలకు రాజ్యాధికారం, జనసేన అభ్యర్థిగా బీసీని ఎవరన్నా పెడతాడా సీఎం గా? అదే కదా, అంటే ఈయన కాకుండా ఒక రకంగా ఈయన సొంత నియోజకవర్గానికి పార్టీలకి ఎట్లా సాధ్యం అవుతుంది? బీసీ బీసీల పార్టీ